గిరిజన సంక్షేమ వసతి గృహాలను బలోపేతం చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే సంద్ర వెంకటవీరయ్య తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని గిరిజన బాలుర వసతి గృహంలో ప్రభుత్వం అందిస్తున్న యూనిఫామ్ వాచ్లను విద్యార్థులకు ఎమ్మెల్యే సంద్ర పంపిణీ చేశారు. సంక్షేమ వసతి గృహాల్లో పలు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. కోట్లాది రూపాయలను ప్రభుత్వం విద్య కోసం ఖర్చు చేస్తుందని తెలిపారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఎమ్మెల్యే సంద్ర కోరారు. అదృష్టం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరుపేద పిల్లగాలు చదువుతున్న హాస్టల్కు ఒక స్వర్ణయుగం తీసుకొచ్చే విధంగా మా చిన్నప్పుడు అనేక పాటలు వచ్చాయి. పురుగులన్నం నీలచారు సాలిసాలిన వసతి, కానీ దాన్ని భిన్నంగా సన్నబియ్యం పెట్టి మంచి పౌష్టికాహారం అందించి మంచి విద్యాబుద్ధులు నేర్పి సంక్షేమ రంగంలోనే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాల సోషల్ వెల్ఫేర్ గాని ట్రైబల్ వెల్ఫేర్ గాని మైనారిటీ వెల్ఫేర్ గాని అన్ని చోట్ల చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల యొక్క మెచ్యూరిటీ పెంచాలని చెప్పి 30% పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకున్న గొప్ప ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. లక్షల మంది పిల్లగాళ్లకు మొన్న సబ్ కమిటీ మీటింగ్ అప్పుడు మేము ఆదేశించుకుని వెళ్ళి హరీష్ రావు గారు మిగతా పెద్దలందరూ 250 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద అదనపు భారం పడినా ఇది భారమని భావించకుండా బాధ్యతగా నిరుపేద పిల్లగాళ్లు చదువుతున్న పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెచ్యూరిటీ పెంచాలని చెప్పి మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అనుమతి కోసం పంపడం జరిగింది. కొద్ది రోజుల్లోనే అది కూడా వస్తే ఇంకా మీకు క్వాలిటీ ఆహారం అందే విధంగా ఇంకా మనకు సౌకర్యాలు అందే విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటుంది. ముఖ్యంగా ఇదంతా ట్రైబల్ వెల్ఫేర్ కాబట్టి ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్ రంగంలో మరి తండాలు గ్రామ పంచాయతీలు చేసి అదేవిధంగా హైదరాబాద్ లో గిరిజన భవన్ కట్టి మనకి విద్యా వ్యవస్థలో కూడా 10% రిజర్వేషన్ కల్పించి అటవీ హక్కుల చట్టంకి రక్షణ కల్పించి పోడు భూములకు కూడా పట్టాలు ఇవ్వాలని ఇవాళ గిరిజన రంగంలో ఆదివాసీలను గిరిజనులను లంబాడి సోదరులను ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకురావాలని చెప్పి ఒక గొప్ప తలంపుతో పనిచేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం.